బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పిఎస్సీ చైర్మన్ పదవి విషయంలో తలెత్తిన రగడతో నేతల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు సాగుతున్నాయి. ఇక శేరిలింగంపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అరికెపూడి గాంధీ ఇటీవల పిఎస్సీ చైర్మన్ గా ఎన్నికవడంతో వివాదం రాజుకుంది. ఇక తెలంగాణ అసెంబ్లీలో పిఎస్సీ చైర్మన్ పదవితో రేగిన రగడ కొనసాగుతుంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పిఎస్సీ చైర్మన్ పదవిని అరికెపూడి గాంధీకి దక్కేలా పావులు కదపడంపై బీఆర్ఎస్ రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో పార్టీకి అరికెపూడి గాంధీ ద్రోహం చేశారంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇక గాంధీ ఇంటి ముందు బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ప్రకటించారు. అరికెపూడి గాంధీ ఇంటి ముందు బీఆర్ఎస్ జెండాను ఎగరేస్తారని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక గాంధీ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాళ్లు స్వీకరిస్తున్నట్లు గాంధీ ప్రకటించారు. కౌశిక్ రెడ్డి చెప్పినట్టు తన ఇంటికి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానన్నారు. ఇక హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బ్రోకర్ గా పనిచేస్తున్న వ్యక్తితో తన ఇంటి ముందు జెండా ఎగరవేయించుకోవడానికి తాను సిద్ధంగా లేనని, ఎవరి దమ్మేంటో చూసుకుందాం రావాలని అరికెపూడి గాంధీ సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో ఎలా చేరాడో తనకు తెలుసునన్నారు. పోలీసులు కూడా తన ఇంటి వద్ద ఉండాల్సిన అవసరం లేదని, ఎవరేమిటో తేల్చుకుంటామన్నారు. ఎమ్మెల్యేల సవాల నేపథ్యంలో నేతల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన పిఎస్సీ చైర్మన్ పదవి విషయంలో పార్టీకి ద్రోహం చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైత్వరం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అసలు ఏంటి సవాళ్లు, ప్రతి సవాళ్లు? ఇటేమో కౌశిక్ రెడ్డి చీరా గాజులు పంపిస్తానంటూ ఇటు అరికెపూడి గాంధీకి చెప్పడం జరుగుతుంది, అసలు ఎందుకు ఇంత రగడ జరుగుతుంది అంటారు? రైట్ వెన్నెలా మనం చూస్తున్నాం కదా, ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేయడం జరిగిందో, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మారిన ఎమ్మెల్యేల ఆదేశాలు స్పీకర్కు జారీ చేయడం జరిగిందో, అప్పటి నుంచి అది కాస్త ఇప్పుడు తెరమీదకి వచ్చింది. ఇప్పుడు చీరా గాజులు చుక్కులు అనే రాజకీయాలు చుట్టుకుంటున్న రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయని చెప్పొచ్చు. తాజాగా చూసుకుంటే కనుక ఏదైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉద్దేశిస్తూ చేసిన ఏదైతే కామెంట్ ఉందో, చీర కట్టుకుని రావాలి అని చెప్పి చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అటు బీఆర్ఎస్ పార్టీని అట్టుడికేలా చేస్తాయని చెప్పొచ్చు. అయితే ఒకసారి చూసుకుంటే కనుక కౌశిక్ రెడ్డి నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెట్టిన ప్రెస్ మీట్ లో ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తాను చీరలు గాజులు పంపిణీ చేస్తానని చెప్పేసి కూడా సవాళ్ళు చేయడం జరిగింది. సవాళ్ళు స్వీకరించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరిక గాంధీ చాలా సీరియస్ గానే స్పందించారని చెప్పారు. తమ్ముంటే తన ఇంటి వద్దకు వచ్చి ఆ చీరా గాజులు ఇవ్వాలని చెప్పి సవాలు చేశారు. దీంతోనే దీన్ని సవాల్గా తీసుకున్న కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. ఆ చీరా గాజులు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్ళి ఇవ్వాలనే ఒక ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నారు. దీంతోనే పోలీసులు స్పందించారు. ఇటు అరికెపూడి గాంధీ ఇంటి ముందు కావచ్చు, అదేవిధంగా అటు కౌశిక్ రెడ్డి నివాసం ముందు కావచ్చు, భార్య చిన్న పోలీసులు మోహరించారు. కౌశిక్ రెడ్డిని బయట బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు, అదేవిధంగా అరికెపూడి గాంధీని కూడా బయటకు రాకుండా అడ్డుకోవడం జరిగింది. అయితే మనకి చూసుకుంటే కనుక ఈ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఎప్పుడైతే పార్టీ ఫిరాయించిన
ఎమ్మెల్యేల మీద హైకోర్టు ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేసిందో అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కిందని చెప్పచ్చు. అయితే కౌశిక్ రెడ్డి ఏదైతే చేశారో దానికి ప్రతిస్పందిస్తూ అరికపూడి గాంధీ కూడా తన ఇంటికి రమ్మని ఏదైతే సవాల్ చేశారో, ఈ సవాళ్ల మధ్య ఈ ఇద్దరు పార్టీల మధ్యన ఈ సవాల్ జరగడం లేదు. ఇది మొత్తంగా కూడా పార్టీ ఫినాన్సిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వర్తిస్తుంది అని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగింది. దీంతో మనం మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా ఒక చాపకింద నీరులో సాగుతున్న ఈ రాజకీయం తెలంగాణలో ఇప్పుడు ఒక్కసారిగా మొద్దుమంది మొత్తం ఇప్పుడు రెండు వైపులా కూడా ఇట్లా అరికపూడి గాంధీ నివాసం ముందు కావచ్చు, ఇటు పాటి కౌశిక్ రెడ్డి నివాసం ముందు కావచ్చు, భాగస్సున పోలీసులు మోహరించారు. ఇటువైపు నుంచి ఎవరు బయటకు వచ్చినా సరే అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం చూడాల్సిందంతా కూడా పక్క రాజకీయం ఇక్కడ నడుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా మౌనంగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒక్కసారిగా ఈ దుందుడుకు ప్రజలకు పూనుకుంటుందంటే దీని వెనుక ఏదైతే కోర్టు ఇచ్చిన ఆదేశాలు కాదు, పార్టీ నుంచి అంతర్గతంగా వచ్చిన ఆదేశాలకు కేటీఆర్ అమెరికా నుంచి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు, అదేవిధంగా ఇటు కేసీఆర్ నుంచి కూడా డైరెక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక పాటి కౌశిక్ రెడ్డి ఏదైతే హీరా గాజులు పంపిణీ చేస్తానని చెప్పిన కామెంట్స్ ఏవైతే ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ. అయితే శ్రీనివాస్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మిగతా బీఆర్ఎస్ అయితే ఏదైతే పార్టీ ఫిరాయింపులు చేశారో మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళని ఉద్దేశించి కూడా ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయంటారా, చీరా గాజులు పంపిస్తాము అంటూ కూడా ఆ వ్యాఖ్యలు వారికి కూడా వర్తిస్తాయంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ పార్టీని మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, పార్టీకి మోసం చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తాను పంపిణీ చేస్తాను, తానే స్వయంగా ఇంటికి వెళ్ళి ఇస్తానని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్ ని ముందుగా అరికపూడి గాంధీ చాలా సీరియస్ గా తీసుకున్నారు, కాబట్టి ఆయన స్పందించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే ఇప్పటికే కోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, ఆ డైరెక్షన్ మేరకు వీళ్ళు కూడా మౌనంగానే ఉన్నారు. అరికపూడి గాంధీ మాత్రమే స్పందించడం జరిగింది. అయితే అరికపూడి గాంధీ స్పందిస్తూ పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళ వల్లనే కేసీఆర్ పార్టీకి కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి తాము దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ తనకు కేసీఆర్ అన్న అదే గౌరవం ఉంది, అదే మర్యాద ఇస్తున్నాను, అదే మర్యాద ఇస్తాను కూడా అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇలాంటి పాడి కౌశిక్ రెడ్డిలో బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఉన్నారు, అలాంటి వాటి వల్లనే పార్టీ దెబ్బతింటుంది, అందుకోసమే పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలు దూరం కావాల్సి వస్తుంది. ఇప్పుడు దూరమైన ఎమ్మెల్యేలే కాదు మరికొంతమంది దూరం అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మనకి అరికపూడి గాంధీ చెప్పడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే కనుక ఇటు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ఏదైతే చెప్పారో, కాంగ్రెస్ పార్టీ నుంచి మరికొందరు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు, ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ వ్యూహారచన చేస్తుందని చెప్పేసి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటి నుంచి కూడా ఈ పార్టీలో చేరే వాళ్ళ సంఖ్య, కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు పార్టీని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ లేదు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలన్న ఒకే ఒక వ్యూహం లేదు కాంగ్రెస్ పార్టీ, ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారు. అలాగే చూసుకున్నట్టయితే ఇప్పటికే కోర్టు ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనుంది, మరి ఈ నేపథ్యంలో ఎందుకు వీరిద్దరు మాటల యుద్ధాన్ని ప్రారంభించారు, ఎందుకు సవాళ్లను ప్రతి సవాళ్లను చేసుకుంటున్నారు? ఇక్కడ మనం చూడాల్సిన ఒకటి ఖచ్చితంగా ఇక్కడ రాజకీయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇటు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం. స్పీకర్ కార్యాలయం కూడా ఇప్పుడు ఏం స్పందిస్తుందో చూడాలి. ముఖ్యంగా 4 వారాలు సమయం ఇచ్చింది, 4 వారాల సమయంలో వీళ్ళ ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేసిన వారి వద్ద వారి మీద యాక్షన్ తీసుకోమని. అంటే ఇక్కడ మనకి ఏంటి, కోర్టు స్పష్టంగా చెప్పింది చర్యలు తీసుకోమని చెప్పింది తప్ప వారి మీద ఏ విధంగా కూడా సస్పెండ్ చేయమని చెప్పలేదు. యాక్షన్ అంటే ఇప్పుడు చర్యలు ఏ విధమైన చర్యలు ఉంటాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పీకర్కు ఒక విచక్షణాధికారం ఉంటుంది, ఆ విచక్షణాధికారాన్ని ఉపయోగించుకొని నిజంగా స్పీకరే అల్టిమేట్, అంటే కోర్టుకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కోర్టు ఆదేశాలు స్పీకర్ కార్యాలయానికి మాత్రమే ఇచ్చింది కానీ స్పీకర్కి కాదు. స్పీకర్కి విచక్షణాధికారాలు ఉంటాయి, ఆయన పవర్స్ కూడా అల్టిమేట్ పవర్స్ ఉంటాయి. సో ఆ పవర్స్ వల్ల స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి అటు కోర్టులు కావచ్చు ఇటు సభ శాసనసభ కావచ్చు కట్టుబడి ఉండాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే కనుక స్పీకర్కు ఆదేశాలు జారీ చేసి స్పీకర్ కార్యాలయం సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, ఈ 4 ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోండి, లేకపోతే 4 వారాల్లో సుమోటోగానే తామే ఈ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే కోర్టు చెప్పేది ఏంటి, ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరైతే వస్తుందో వారి మీద చర్యలు, అంటే వారికి చర్యలు ఏం చేయబోతున్నావు, అంటే వారి పార్టీ మారిన విధానం కరెక్టా కాదా, ఎందుకు మారారు, ఏంటి దీని ఎంతున్న రీజన్స్ ఏంటి, అదే విధంగా మారు ఒకవేళ నిజంగానే మారితే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. అయితే ఇవన్నిటి కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది, అంటే స్పీకర్ కార్యాలయం స్పీకర్ కావచ్చు ఎప్పుడు కూడా ఒక్కసారిగా ఏ నిర్ణయం తీసుకోవచ్చు. అందువల్లనే స్పీకర్ కార్యాలయం కావచ్చు స్పీకర్ కావచ్చు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే 4 వారాల సమయం ఉంది కాబట్టి
ఏం చేయబోతారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ వెచ్చగొట్టే ధోరణి మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం జరిగిందో, ఎవరైతే పార్టీ మారుతున్నారు మారారు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెచ్చగొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారు. అందుకోసమే అరకపూడి గాంధీ కూడా స్పందించాల్సి వచ్చింది. నిన్న స్పీకర్ ఈ మేరకు ఇప్పుడు ఈ ఇరువురు కొట్టుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు వ్యాఖ్యలు కూడా తీవ్ర స్థాయిలో వెళ్తుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అసలు మీరు చర్యలు తీసుకుంటారా? ఒకటి స్పీకర్ సంబంధించి అల్టిమేట్ పవర్ ఉంటే స్పీకర్ ఏం చేయాలన్నా స్పీకర్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. మనసు ఒకసారి ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత ఇది కూడా జస్ట్ కోర్టు లాగానే పనిచేస్తుంది. వెంటనే కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి వాళ్ళని పార్టీ నుంచి తొలగించాలన్న రూల్ ఎక్కడా లేదు. తొలగించాల్సిన అవసరం కూడా స్పీకర్ కి లేదు. ఎందుకంటే స్పీకర్ కూడా వన్ ఆఫ్ ది ట్రిబ్యునల్, ఆయన కూడా ఇప్పుడు ఒక జడ్జి లాగానే వ్యవహరిస్తారు, ఇరుపక్షాల వాదన వింటారు. సో ఇక్కడ కూడా జరిగేది ఏంటి, చర్యలు తీసుకోమంది అంటే వారిని పార్టీ నుంచి తొలగించమని కాదు, పార్టీ నుంచి ఎలివేట్ చేయమని కాదు. ఇక్కడ ఎవరైనా పార్టీ మారితే వివిధ ఎందుకు మారారు అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ముందుగా స్పీకర్ కార్యాలయం నుంచి ఎవరైతే పార్టీ మారారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసిందో వారికి షోకాజ్ నోటీసులు వస్తాయి. నోటీసులు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో వారం రోజుల్లో నెల రోజుల్లో టైం ఇస్తాం. టైం ఇచ్చి వాళ్ళు వచ్చి స్పీకర్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. హాజరైన తర్వాత వాళ్ళకి నోటీసులు హాజరైన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇంత ముందుగా ఎవరైతే ఎమ్మెల్యేలు నోటీసులు అందుకున్నారో ఒక్కొక్క ఎమ్మెల్యేని లోపలికి పిలుస్తారు. వాళ్ళు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది, అసలు పార్టీ మారారా లేదా, పార్టీ మారితే ఎందుకు మారాల్సి వచ్చింది, తగిన కారణాలు ఏంటి, దీని వెనుక ఉద్దేశాలు ఏంటి, అన్ని కూడా ట్రిబ్యునల్ ముందు చెప్పాల్సి వస్తుంది. ట్రిబ్యునల్ చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో సరైనదిగా ఉంది అనుకుంటే కనుక అప్పుడు స్పీకర్ కి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అప్పుడు ఆలోచిస్తారు తప్ప వెంటనే 4 వారాల్లో చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు 4 వారాల్లో పార్టీ నుంచి కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే పదవి నుంచి కావచ్చు తప్పించమని అర్థం వచ్చే పరిస్థితుల్లో రాదు. నేను అయితే చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో కూడా పార్టీ మారారు నేతలు, మరి ఈ ప్రభుత్వంలో పార్టీ ఫిరాయింపులను చేసిన నేతలపై చర్యలు తీసుకుంటున్నారు, మరి గత ప్రభుత్వంలో పార్టీ మారిన నేతలపై మరి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? మనం ఇక్కడ చూడాలంటే పార్టీ ఫిరాయింపులు చట్టం ఒకటి వచ్చినప్పటికీ కూడా దాంట్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పార్టీ మారినప్పుడు ఎందుకు మారారు, దీని వెనుక కారణాలు ఏంటి, దీనికి ఎమ్మెల్యేకు ఉన్న ఉద్దేశాలు ఏంటి, అసలు ఎందుకు మారాల్సి వచ్చింది, రీజన్స్ ఏంటంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా స్పీకర్ ఉంటుంది. గతంలో మనం చూసుకుంటే కనుక రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఏదైతే విధంగా జరిగింది, అంతేందుకు మొన్నటి కొన్న 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీని చాలా మంది ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది, వారికి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు పక్కనే ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు, అక్కడ వాళ్ళు మంత్రులు అయ్యారు. సో మనం ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్, ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకుంటే కనుక రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్న స్పీకర్ అక్కడ ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మీద ఏమైనా చర్యలు తీసుకున్నారంటే వారికి సేమ్ ఇదే వర్తిస్తుంది. ఎప్పుడైతే యాక్షన్ అనేది అప్పుడైతే కోర్టు కూడా అదే డైరెక్షన్ ఇచ్చింది వారి మీద చర్యలు తీసుకోవాలని, అప్పుడు స్పీకర్ అప్పుడు ట్రిబ్యునల్ గా ఏర్పడి ఆ ట్రిబ్యునల్ లో ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేసిన తర్వాత వారు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో చెప్పడం వారి అడగాల్సి వచ్చింది. వారు చెప్పిన దానికి స్పీకర్ సంతృప్తి కావాల్సిన అవసరం ఉంది. అందులో కూడా ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ విధమైన సమాధానం చెప్తారు, కావాలని మారారా, పార్టీలో ఉన్న అంతర్గత విషయాల వల్ల మారారా, ఎందుకు మారారు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతూనే ఉంటాయి. ఇది ఒక్కసారితో ఒక్క మీటింగ్ లో జరిగిపోయే తీర్పు రాదు, నిర్ణయం రాదు. ఇది జరగాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక 10 సార్లు 15 సార్లు సిట్టింగ్ జరుగుతుంది. ఈ 10-15 సార్లు సిట్టింగ్ లో మనం చూసుకున్న కనుక మొత్తం తడమే పూర్తయిపోయిన పరిస్థితి. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఇదే జరిగింది. అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి హయాంలో చేరడం జరిగింది. అప్పుడు స్పీకర్ గా ఉన్న నాగేంద్ర మనోహర్ గారు వీరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే జడ్జి కూర్చోని ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగిందో వీళ్ళంతా కూడా రోజు అంటే నెలకొకసారో లేకుంటే 2 నెలలకొకసారో లేకుంటే మరో మేటీలోనో అలా వాయిదా పడుతూ వచ్చి చివరికి టర్మ్ పూర్తయిన తర్వాత వాళ్ళని తొలగించాల్సింది. అప్పుడు ఆదేశాల్లో జారీ చేయబడిందంటే అలా టర్మ్ పూర్తయిపోతుంది కనుక అక్కడ ఫలితం కూడా ఏమాత్రం వచ్చే అవకాశం లేదు. ఫలితం వచ్చినా పెద్దగా ఇది కూడా ఉన్నారు. అట్లా అదేవిధంగా మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చూసుకో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ తీర్థం పెంచుకోవడం జరిగింది. వారి మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కోవడం జరిగింది. కానీ ఏమి చేయలేని పరిస్థితి అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నేర్పించిందో అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రాజకీయాన్ని ఇక్కడ చేస్తుంది. అంటే నువ్వు నేర్పిన విద్యనే నిలదాన అన్న విధంగా
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఏం చెప్పిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది, అదే చేస్తుంది, అదే డైరెక్షన్, అదే వ్యూహంతో ముందుకెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ రేలు తీసుకోమంటే కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అదే వ్యూహాన్ని ఇప్పుడు తీసుకుని వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే మనకి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా 23 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరితే వాటికి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. ఆనాడు గొడవలు సూర్యప్రకాశ్ అక్కడ స్పీకర్ గా పనిచేశారు, వారి మీద చర్యలు తీసుకోమంటే వారిని ప్రతిరోజు కూడా అంటే నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇలా రమ్మని చెప్పి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పుణ్యకాలం కాస్త గడిపివేయడం జరిగింది. ఆ ధర్మం అయిపోయింది, మళ్ళీ ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక స్పీకర్ విచక్షణాధికారం అనేది ఏదో స్పీకర్ సంబంధించిన అధికారము, దాన్ని కోర్టులు కూడా ప్రశ్నించడానికి ఏం లేదు. ఎందుకంటే చట్టాలు చేసేది అసెంబ్లీలో, పార్లమెంట్ లో. సో అసెంబ్లీ పార్లమెంట్ లో చట్టాలు చేసుకున్నప్పుడు ఆ చట్టాలకు అనుగుణంగా కోర్టులు పనిచేయాల్సి వస్తుంది. ఏదైతే చట్టం చేశారో ఆ చట్టం పరిధిలో అటు శాసనసభ కావచ్చు లేకుంటే శాసనసభ్యులు కావచ్చు పనిచేస్తున్నారా లేదా అనేది మాత్రమే కోర్టు చూస్తుంది తప్ప ఏ విధమైన ఆదేశాలు స్పీకర్ కి, శాసనసభ స్పీకర్ కావచ్చు అటు పార్లమెంట్ స్పీకర్ కావచ్చు, ఏ విధమైన ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు కుదరవు అనేది మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇక శ్రీనివాస్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే గాంధీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేస్తా అంటూ ఇటు పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటు చూసుకున్నట్టయితే ఇరు వర్గాలు కూడా 11 గంటలకు నువ్వు వస్తావా లేకపోతే 12 గంటలకు నన్ను రమ్మంటావా అంటూ కూడా సినిమా రేంజ్ లో సవాళ్లు చేసుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు అక్కడ పోలీసులు కూడా ఇరు పార్టీ నేతల ఇళ్ల వద్ద మోహరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? టర్మ్ మొత్తం కూడా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు చంద్రబాబు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇటు గాంధీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానంటూ కూడా ఇటు కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మనం చూడొచ్చు 11 గంటలకు నువ్వు మా ఇంటికి రా లేకపోతే 12 గంటలకు నేను మీ ఇంటికి వస్తా అంటూ కూడా సినిమా రేంజ్ లో సవాళ్లు చేసుకుంటున్నారు. అయితే ఎక్కడ వరకు దారితీస్తే ఈ సవాళ్లు, అలాగే ఇరు పార్టీ నేతల వద్ద కూడా ఇటు పోలీసులు మోహరించారు, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఇరు పార్టీలు నడుస్తున్నారు, ఇకపూడి గాంధీని కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, అవసరిస్తూనే ఉన్నారు. వీళ్ళు ఎవరిని కూడా బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. అంటే ఇది ఒక హైడ్రామా కొనసాగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. ఇది మరో తరహా అంటే అందరి నుంచి ఇంతవరకు కూడా అదే తరహా రాజకీయాలు జరిగాయి, అదే రాజకీయం ఇప్పుడు తెలంగాణలో కూడా జరుగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే సవాళ్ళు, ప్రతి సవాళ్ళ వల్ల అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. పార్టీలకు కావాల్సింది ఇదే. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తుందంటే ఒక ఉద్రిక్త వాతావరణము, ఒక రాజకీయ వాతావరణం వేడెక్కినప్పుడు తద్వారా పార్టీలకు మేలు కలుగుతుంది అనేది ఒక నిర్ణయంతోనే ఈ విధంగా హైడ్రామా కొనసాగుతుందని చెప్పొచ్చు. కానీ పోలీసులు ఈ హైడ్రామాను కొనసాగించకుండా అటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర, అదేవిధంగా అరికపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా పోలీసులు మోహరించారు. అటు ఇప్పటికైతే కార్యకర్తలు నేతలు చేరుకుంటున్నారు, కానీ ఈ ఇరువురు నేతల్ని మాత్రం బయటికి వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒకవేళ కనుక అలా జరిగితే కనుక పరిస్థితి మరో రకంగా ఉంటుంది. రాజకీయ రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడెక్కే అవకాశం ఉంది, మరింతగా హింస చెలరేగే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైతే ఏ డైరెక్షన్ ఇస్తుందో ఆ డైరెక్షన్ లోనే పోలీసులు పనిచేస్తారు. ప్రస్తుతం అయితే ఇరు పార్టీల నేతల్ని కూడా అంటే ప్రస్తుతం అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరిన అన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అఫీషియల్ దీని అనౌన్స్మెంట్ లేదు. అదేవిధంగా రేపు పొద్దున స్పీకర్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు స్పష్టంగా ఒకవేళ చెబితే కనుక తాము ఏ పార్టీలోకి చేరలేదు, ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా మాటలతోనే యుద్ధం చేస్తాం, ఇప్పుడు చేతలతో యుద్ధం చేస్తామంటూ కూడా ఇక్కడ అరికిపుడి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు అసలుకి ఇది నాకు కౌశిక్ రెడ్డి మధ్య ఉన్న వాగ్వాదం యుద్ధం అంటూ కూడా ఆయన ప్రకటించారు. అసలుకి ఈ రేంజ్ లో ఇరు నేతలు కొట్టుకుంటుంటే ఇరు పార్టీ నేతలు ఏం చేస్తున్నారు? అసలుకి రాష్ట్ర రాజకీయాలు వేరేక్షలో చేయాలన్నది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అందుకోసమే ఏదైతే అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇది ఎంత దూరం వెళ్తుందంటే పెద్దగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ కనుక బయటికి వచ్చుకునే
దాడులు చేసుకునే పరిస్థితిని పోలీసులు ఎట్టి పరిస్థితిలో కూడా చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో శాంతి భద్రత విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులు ఉంటుంది. కాబట్టి నిరుపాధ్యుల నేతల్ని కూడా నియమనం పాటించామని కోరుతారు. నిరుపా ఎవరైతే ఈ సవాళ్లు చేసుకుంటారో, గాంధీ కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి వరకే ఉంటుంది తప్ప అంతకన్నా ముందుకు వెళ్లే అవకాశం లేదు. ఇక నిరుపాధ్యుల నేతలు అంటారా ఖచ్చితంగా దీన్ని మరింతగా అగ్గికి ఆజ్ఞం పోస్తారు తప్ప ఇక్కడ కూడా దీన్ని సైలెన్స్ చేయాలని ఆలోచించారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు రాజకీయ వాతావరణం మరింతగా వేడకాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఇరు పార్టీలు చూస్తాయి. ఎందుకంటే రాజకీయంలో ఖచ్చితంగా రాజకీయ లబ్ధినే అన్ని పార్టీలు కోరుకుంటాయి. ఇక్కడ కూడా మనకు ఏదైతే రాజకీయ లబ్ధి లభిస్తుందో అంతవరకు కూడా పార్టీలు వేచి చూసే దూరంతోనే ఉంటాయి. చూసుకోవచ్చు, ఇటు కౌశిక్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, నా మాటలను వక్రీకరించారు, మరి గతంలో కేసీఆర్ ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి అనలేదా, చీరా గాజులు పంపుతామని చెప్పలేదా, మరి ఎందుకు నా మాటలను వక్రీకరించారు అంటూ కూడా ఇప్పుడు ఈయన ప్రశ్నించడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజకీయాల్లో ప్రతిదీ కూడా స్పందన ప్రతిస్పందన అనేది ఖచ్చితంగా ఉంటుంది. గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తగ్గారు అని ముఖ్యమంత్రి హోదాలో చేశారంటే ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకటే, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డిని పట్టుకుని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టుకుని కావచ్చు, ఏఐసీసీ నేతలు పట్టుకుని కావచ్చు, ఇదే తరహా మరింత ఎంతకన్నా దిగజారుడు వ్యాఖ్యలు అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు కేసీఆర్ చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తుంది. అంతేకాదు, మనం నిన్న నిన్న చూసాం శోభారాణి చుప్పు చూపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత, మహిళా నేత. వాళ్ళన్నీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో వేడిక్కించడానికి జరుగుతున్న పరిణామాలుగా చూడాలి తప్ప ఇది పెద్దగా పార్టీలకు దీనివల్ల ప్లస్ మైనస్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఏ విధమైన ఎన్నికలు లేవు. వస్తే కనుక లోకల్ బోర్డు ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి పంచాయతీ ఎన్నికలు కూడా ఎప్పుడు జరుగుతాయనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేని పరిస్థితి. ఇది కేవలం ఒక రాజకీయంగా ఒక దుమారం లేపడానికి జరుగుతున్న ఒక ప్రక్రియ కానీ చూడాలి. ఇటు రేవంత్, ఇటు కౌశిక్ రెడ్డి కావచ్చు, అటు అరికపూడి గాంధీ కావచ్చు, ఇది కేవలం రాజకీయాన్ని వేడి చేసే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలే. గతంలో రేవంత్ రెడ్డి చేసిన తర్వాత కూడా అప్పుడు రియాక్షన్స్ టీఆర్ఎస్ పార్టీ నుంచి రాలేదు. కానీ ఇప్పుడు ఏదైతే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చీరా గాజులు పంపుతాను, అది కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎక్కడ నుంచి ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఈ నిప్పు తగిలింది, చెగ తగిలింది అనుకుంటున్నాం. అందుకోసమే గాంధీ స్పందించారు. గాంధీ ఒక్కటే కాదు, అవసరం అనుకుంటే మిగతా నాయకులు కూడా స్పందించే అవకాశం ఉంది మనకు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రాయ్ కరిశివరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి దగ్గరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నేను ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు, చేతులు కట్టుకుని కూర్చోలా, ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాధ్యత, దేనికైనా సిద్ధమైన కూడా రా, తేల్చుకుందాం.